ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసం చక్కగా మూంగ్ దాల్ మన పెసరపప్పుని చక్కగా నానబెట్టాను. ఈ నానబెట్టగానే నాకు ఏమేమో చేయాలని కోరికలు కలిగిపోతున్నాయి. ఏంటంటే ఈ పెసరపప్పుతోటి చక్కగా రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే పెసరపప్పు పకోడీలు కూడా ఉల్లిపాయలు చాలా ఇష్టం. ఒక 2 గంటలు 3 గంటలు నానబెట్టిన పెసరపప్పుని ఈ విధంగా పేపర్ టవల్లో వేసుకొని దాన్ని కొంచెం నీళ్ళంతా పోయేదాకా మనం దాన్ని చక్కగా డ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం నూనెలో ఏ కష్టపడక్కర్లేదు, స్లోగా ఫ్రై చేస్తే చాలు. మనకి ఆ ఫ్రైడ్ మూంగ్ దాల్ ఎంతో టేస్టీగా ఉంటాయి. కొంచెం చాట్ మసాలా కానీ ఉప్పు కారం ఏది వేసుకున్నా బ్రహ్మాండంగా ఉంటాయి. వీటిని నేను చక్కగా ఈ స్ట్రైనర్లో వేసేసి దీన్ని చక్కగా ఫ్రై చేసుకుంటే భలే భలే టేస్టీ. మనకి చూడవాళ్ళు వాటిలలో అన్నిట్లో వాడుతూ ఉంటారు కదా. సో వేసినప్పుడు ఆ నూనెలో వేసేసి చక్కగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే కేవలం 1-3 నిమిషాల్లో ఇవి ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే చిట్టి చిట్టిగా ఉన్నాయి. ఇందులో మన పెసరపప్పు కూడా కొంచెం, పెద్ద పప్పు కూడా దొరుకుతుంది. ఇది చిన్నగా ఉంది. పెద్ద పప్పుతోటి చూడడానికి అబ్బా భలేగా ఉంటుంది, కానీ చిన్న పప్పు అయినా రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా 1-3 నిమిషాలు మనం చేస్తే చాలు, మనకి పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోతుంది. ఇది ఇటు పక్కన ఫ్రై అవుతూ ఉంటే మన పెసరపప్పు ఏదైతే ఉందో ఈ నీళ్లు తీసేసి ఈ పెసరపప్పుని ఈ మిక్సీ జార్లో వేసి నాకు వడలకి కావాల్సినట్టు ఫైన్గా పేస్ట్ చేసుకుంటాను. ఇలా చేసిన పేస్ట్ తోటి చక్కగా ఉల్లిపాయ పకోడీ చేసుకోవచ్చు. అలాగే పెసరపప్పు ఉల్లిపాయ పకోడీతోటి మనం కూర కూడా చేసుకోవచ్చు. ముందైతే దీన్ని బరకగా పేస్ట్ చేసేసి దాంతోపాటు ఉల్లిపాయలు అన్నీ వేసి ఎలా పకోడీలు చేసుకోవాలో చూద్దామా. ఈ పెసరపప్పు ఫ్రై చాలా ఇష్టం. రెడీ అవ్వగానే ఇందులో ఇలా అంటుంటేనే ఆ గజ్జల సౌండ్, నాకు ఆ గజ్జల సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా ఒక పేపర్ టవల్ మీద దీని మీద తీసుకోండి. కొంచెం ఆరిన తర్వాత దీనిపైన లైట్గా కొంచెం ఉప్పు, ఈ చాట్ మసాలా వేస్తే మరింత బాగుంటుంది. కొంచెం వేసేసి ఈ విధంగా కలిపేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు చల్లగా అయిన తర్వాత వీటిని తినేద్దాం. ఇప్పుడు పకోడీలు చేసుకోవడం కోసం రోట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, దాంట్లో కొంచెం సోఫు, అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర, వీటన్నిటిని ఇందులో వేసి బరకగా మనం దంచేసి దీంతో మనం పకోడీ చేసుకుందాం. రోట్లో వేసి దంచుకున్న వీటిలలో కరివేపాకు కూడా మనం కొంచెం వేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం తుంచి కూడా వేసేసుకోవచ్చు. వేసి మసాలాలో కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఆ ఉల్లిపాయలు ఏవైతే మనం ఇందులో వేసుకుంటామో ఆ ఉల్లిపాయల్ని వేసి ఇలా ఉల్లిపాయ దీంట్లో వేసి కలపడం వల్ల దీంట్లో ఆ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. అప్పుడు మన పకోడీలు చక్కగా చిట్టి చిట్టి ఉండల్లా మనం వేసుకోవచ్చు. పెసరపప్పు మనం పేస్ట్ చేసుకున్నాం కదా మన పకోడీ కోసం, దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసి చూడండి, కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఈ మాత్రం మనకి రెడీ అయిపోతే చాలా పర్ఫెక్ట్. ఇప్పుడు దీంతోటి మనం చిట్టి చిట్టి పకోడీలు వేసుకోవచ్చు. మనం దీన్ని ఒట్టి ఉల్లిపాయ పకోడీల్లా తినాలంటే కూడా మనం దీన్ని ఈ దాన్ని కొంచెం పొడి పొడిగా వేసుకోవాలి. చూడండి, ఇట్లా పొడి పొడిగా వేసుకుంటే చిన్న చిన్నగా మనం మామూలు పకోడీల్లా తినడం కోసం బాగుంటాయి. ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం దూరం దూరంగా ఇది పొడి పొడిగా వేస్తున్నాను. తర్వాత చిట్టి చిట్టి ఉండలుగా మనం వేసుకుందాం. ఇంకొకటి, ఇది మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఆ ఉల్లిపాయల సువాసనతో సూపర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ వంట చేయడానికి 15-20 నిమిషాలు పడుతుంది కదా, ఈ లోపల నాకు కూడా తినడానికి ఉల్లిపాయ పకోడీలు కూడా రెడీగా ఉంటాయి. తర్వాత మనం చిట్టి చిట్టి ఉండల్లా వేసి కూరలో ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక పేపర్ టవల్ మీద లేకపోతే ఇలా తీసేసుకుంటే ఇవి కరకరలాడుతూ ఉంటాయి. మళ్ళీ ఉల్లిపాయ పకోడీలా ఫ్రై చేసుకొని 2 రోజులు డబ్బాల్లో పెట్టి కరకరలాడడానికోసం వీటిని తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది ఎప్పటికప్పుడు వేడివేడిగా ఈ పకోడీలా తింటే బాగుంటుంది. ఇవైతే రెడీగా అయిపోయింది కదా. ఇప్పుడు కూర కోసం ఇలా చిట్టి చిట్టి ఉండలు వేసుకుంటే అవి చక్కగా లోపల మన కూరకి కావలసినట్టుగా ఉంటాయి. చూడండి, ఒకటే పెసరపప్పు నానబెట్టాము అంటే 3 ఐటమ్లు. ఒకటేమో నానబెట్టి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఉల్లిపాయ పకోడీ ఇవ్వండి, మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకేదైనా స్నాక్లా కావాలంటే ఆ మన చూర రెడీ అయిపోయింది కదా మన ఫ్రైడ్ పెసరపప్పు, అది కూడా చక్కగా మీరు ఇవ్వచ్చు.
కూర మీరు రాత్రి చేసి తర్వాత పగలు కూడా మనం ఆ పకోడీ కూరలా చేసేసి వడ్డించుకున్నా చాలా బాగుంటుంది. ఏముంది, చాలా సింపుల్. ఇలా చిన్న చిన్న పకోడీలు వేసుకోవడము, తర్వాత టమాటా ఉల్లిపాయలు వేసి కూడా చేసుకోవచ్చు. కేవలం టమాటాలు వేసేసి నేను ఈరోజు ఒక సింపుల్ కూర చేసి చూపిస్తాను. అందులో ఈ పకోడీలు వేసి చక్కగా చేసుకోవచ్చు. అంతా ఫ్రై అవుతుంది కదా, ఈ లోపల మనం ఆహా ఎంత రుచి. ఉల్లిపాయలు అంటే నాకు మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం. ఉల్లిపాయ పకోడీ ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. చేసుకుంటే ఒకటే ప్రాబ్లం, ఆగలేము, తింటూనే ఉంటాం. పకోడీలు ఒక పక్కన ఫ్రై అవుతూ ఉన్నాయి. మరి దీంట్లో కూర చేయడం కోసం నూనె వేసుకుందాం. అయితే ఇది చాలా సింపుల్గా చేసుకుందాం. మనకి దీన్ని బిర్యానీ కూర అని కూడా అంటుంటారు. అంటే ఇది తినేటప్పుడు మనం బిర్యానీ తినాలనిపిస్తుంది, బిర్యానీ ఎప్పుడు చేసుకోలేం కదా, దానికి టైం కూడా పడుతుంది. అలాంటప్పుడు ఈ పకోడీ కూరలో కొంచెం పుదీనా వేస్తే అది అన్నంతో పాటు మిగిలిపోయిన అన్నంతో కూడా కలుపుకొని తింటే మీకు మంచి ఆ బిర్యానీ సువాసన వస్తుంది. అందుకని ఇందులో ఆ బిర్యానీ ఫ్లేవర్ తీసుకురావడం కోసం ఈ కూరలో ఓ దాల్చిన చెక్క, మన యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మనం తేజ్పత్తా అంటాం కదా, బిర్యానీ ఆకు వేసి దీంట్లో ఉల్లిపాయలు వేయట్లేదు నేను. ఎందుకంటే ఉల్లిపాయలు మనం పకోడీలో బోల్డ్ అని వేసుకున్నాం కాబట్టి ఈ చేసుకునే కూరలో ఉల్లిపాయలు లేకుండానే చేసేసుకుందాం. కరివేపాకు మాత్రం వేసుకుందాం. కరివేపాకు ఆ నూనె చిట్టుపట్లాడిన తర్వాత అందులో వెల్లుల్లి ముద్ద, వెల్లుల్లి ముద్ద కూడా ఈ నూనెలో కొంచెం ఈ విధంగా కరిగిపోతూ ఉన్నప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలకి ముందు పసుపు నూనెలో వేసుకుంటే బాగుంటుందని చెప్తాను కదా ఇప్పుడు, ఇందులో కొంచెం అంత పసుపు వేసేసుకోండి. పసుపు వేసి ఆ పసుపులోని ఆ మంచి రంగు ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఈ టమాటాలు కొంచెం ఎక్కువగా వేశాను, ఎందుకు అంటే మనకి ఈ కూరలో మనకి గ్రేవీ ఇచ్చేది ఈ టమాటాలే. ఇందులో మీరు ధనియాల పొడి ఏమక్కర్లేదు, ఒట్టి కారం పసుపు వేసుకుంటే చాలు, దీనికి ఆ రుచి వచ్చేస్తుంది. ఇందులో మనం పుదీనా ఆకు దీన్ని కూడా ఇందులో వేసాను. ఇప్పుడు మనకి ఆ చక్కటి సువాసన, ఆ పుదీనా సువాసన ఇందులోకి వచ్చేస్తుంది. దీన్ని ఇలా కలిపేసి కావాలంటే కొన్ని నీళ్లు కూడా పోసేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఇందులో ఉన్న టమాటాలన్నీ చక్కగా కరిగిపోయే విధంగా దీన్ని సాఫ్ట్గా కుక్ చేద్దాం. తర్వాత మరిన్ని నీళ్లు పోసి గ్రేవీ కన్సిస్టెన్సీ తీసుకొద్దాం. మన పకోడీలు రెడీ అయిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిల్ని చక్కగా ఇలా పేపర్ టవల్ మీద దేని మీద తీసేసుకుంటే ఆ ఎక్స్ట్రా నూనె కూడా వచ్చేస్తుంది. వీటిని కూడా మనం ఉల్లిపాయ పకోడీలా తినొచ్చు, కాకపోతే వీటిని ఉండలుగా చేసుకున్నాం కదా, దీని లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అయినా పూర్తిగా కుక్ అయిపోయింది, కాకపోతే మనకి ఉల్లిపాయలు ఇలా చేసుకున్నవి కరకరలాడుతాయి, కొంచెం ఉండలుగా వేసుకున్నవి మన గ్రేవీ కోసం. ఇప్పుడు చూడండి ఇక్కడ నా ఈ టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయి మనకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇందులో మనం ఉప్పు చెక్ చేసుకోవాలి, వేయనేలేదు కదా, అయితే దీంట్లో సరిపడా ఉప్పు అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి దీన్ని పర్ఫెక్ట్గా ఇంకా కొంచెం నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే పకోడీ వేయగానే పీల్చేసుకుంటుంది. మరి కొన్ని నీళ్లు వేసేసి ఇప్పుడు అంతా ఒక్క బాయిల్ వచ్చిందనుకోండి మనకి కూర రెడీ అయిపోయినట్టే. దీన్ని మూత పెట్టి దీన్ని చక్కగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో పకోడీలు వేసి మనం 1-2 నిమిషాలు అందులో కుక్ చేసినా పర్లేదు, అందులో నానబెట్టినా పర్లేదు, మనకి రెడీ అయిపోతుంది. ఈ పకోడీలు కూడా మంచిగా ఆహా కరకరలాడుతూ భలేగా ఉన్నాయి. గ్రేవీ రెడీ, పుదీనాకు వాటి వల్ల మంచి బిర్యానీ రుచి కూడా వచ్చేసింది. ఇందులో ఇవి వేసిన తర్వాత మళ్ళీ వేడిగా కుక్ చేయాల్సిన అవసరం లే, స్టవ్ కట్టేయండి, అట్టు పెట్టేయండి, అన్నం తీసుకోండి, దానిపైన ఈ పకోడీ వేసి కలపండి. బ్రౌన్గా ఫ్రై అయిన ఉల్లిపాయలు సువాసన, పుదీనా సువాసనతో ఆ బిర్యానీ సువాసన వచ్చేసింది. అందుకేనేమో దీన్ని బిర్యానీ పకోడీ కూర అని కూడా అంటుంటారు. సో మరి వడ్డీ చేసుకుందామా చూడండి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటి అంతా మన పెసరపప్పుతోటే. ఇవి చేసామనుకోండి ఇవి నోట్లో వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇవి కరకరలాడుతూ ఎంత అద్భుతంగా ఉంటాయి, తింటూ ఉంటే ఆగలేము. దీన్ని అన్నం పైన కూడా వేసుకొని తినొచ్చాము మన పకోడీలు. మనం సన్నగా ఇలా సన్నగా వేసుకున్నాం కదా, ఇలా వేసుకుంటే ఆహా అద్భుతం అభోగం. కానీ అసలు సిసలైన కూర ఏంటి, మన చక్కగా బిర్యానీ పకోడీ కూర. ఈ గ్రేవీలో మనకి ఆ పుదీనా సువాసన, ఈ పకోడీని ఇలా చిదుముకొని
దీంతో కలుపుకుంటే ఈ టమాటా రుచి అంతా అద్భుతం అమోఘం. ఇప్పుడు అన్నాన్ని ఇలా కలుపుకొని ఈ పకోడీలు ఇది చెయ్యి కాలుతోందిరా బాబు అయినా వీటిని ఇలా చేసుకొని ఈ పకోడీలతో పాటు తింటే నా సామిరంగ బిర్యానీ తిన్న ఆనందం. బిర్యానీ తింటే ఎంత సంతోషం ఉంటుంది. అలాగే మూంగ్ దాల్ ఫ్రై మరియు మూంగ్ దాల్ పకోడీ కర్రీ. దీన్ని తయారు చేయడం కోసం ముందుగా నానబెట్టిన పెసరపప్పుని చూపించిన విధంగా ఒక క్లాత్ పైన కానీ దేని మీదైనా నీళ్లు తీసేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి. తరువాత చూపించినట్టుగా ఒక స్ట్రైనర్ దాంట్లో వేసి కొంచెం వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే దాంట్లో ఆ బుస్సుమంటూ ఆ నూనె ఆగిపోతుందో అప్పుడు ఆ పెసరపప్పుని ప్లేట్లో తీసి కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు వేసి కొంచెం చాట్ మసాలా కలిపేసి దీన్ని మనం చక్కగా ఒక బౌల్లో కానీ జార్లో కానీ వేసుకొని చక్కగా వారం రోజుల పాటు కూడా దీన్ని తినొచ్చు. తరువాత మనం పకోడీ కర్రీ తయారు చేయడానికి పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, అల్లం, సోంపు, జీలకర్ర వేసి బరకగా దంచి ఇలా దంచుకున్న ఈ మిశ్రమాన్ని అలాగే కరివేపాకు, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ కూడా ఇందులో వేసి చక్కగా కలిపి దీన్ని పొడి పొడిగా వేసుకుంటే పకోడీలా తినొచ్చు, కొంచెం ఉండలుగా వేసుకుంటే కూరలో వేసుకోవచ్చు. ఇలా చేసిన ఈ ఉండల్ని పక్కన పెట్టి కూర తయారు చేయడం కోసం ఒక ప్యాన్లో నూనె వేసి దాంట్లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి దీన్ని చక్కగా కలుపుకోవాలి. తరువాత దీంట్లో టమాటో ముక్కలు, కారం, పుదీనా కొన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే టమాటో ముక్కలు మెత్తగా కుక్ అయి ఉడికిపోతుందో దాంట్లో ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర చక్కగా నీళ్లు పోసి కొంచెం పల్సగా చేసుకున్న తర్వాత ఆ పకోడీని కూడా ఇందులో వేసి దీన్ని అన్నంతో పాటు తింటుంటే దీన్ని బిర్యానీ పకోడీ కూర అని కూడా అంటుంటారు. పుదీనా ఆకు ఈ కూరలో వేసుకోవడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుదాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.